ఓం నమ నమో నారాయణాయ ఓం శ్రీ కర్మ నివారణ కాళభైరవ నమో నమే ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మండలకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలైనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము స్వామివారిని స్మరించడం ధ్యానించడం వీలైతే ఇంట్లో మనము సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి అమ్మను స్మరిస్తే అన్నీ మనకు అని చెప్పి గమనించాలి అలాగనే మాసానాం వైశాఖ మాశ్రమం అంటారు వైశాఖ మాస పూర్ణిమ తిథి ఎందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పన్నెండు సంవత్సరంల తరువాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ ఇరవయో తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది అక్కడ విశిష్టత ఏమిటయ్యా అనగా పన్నెండు సంవత్సరముల తరువాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి మకర రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వక్షేత్రంలో గురువుతో కలిపి సంతాన స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు కలిపితే అలాగనే శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములను కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట ఎక్షరాలను అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో గా గి అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి అధిపతి శని భగవానుడు వీరికి ఏళ్ళ నాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటి విషయమే అలాగనే రెండవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన అంటే అనేక రాసులు కష్టపడుతూ ఉంటే ఈ యొక్క మకర రాశి జాతకులు అదృష్టం ఏమిటయ్యా అంటే వీరు కూర్చున్న చోటికి అన్ని రావడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు ఇంట్లో చేయించుకోవడానికే పడతారు అటు తల్లిదండ్రులైనా అటు ఆఫీసులోనైనా వ్యవహారాలైనా రెడ్ కార్పొరేట్ ప్రపంచంలో వీరి యొక్క ఆలోచన విధి విధానాలు అద్భుతాలని చెప్పి గమనించగలగాలి అంటే వీళ్ళు ఎక్కువ శాతంగా డాక్టర్లుగా నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు అనేక ప్రపంచ స్థాయిలో వీరి యొక్క సదస్సులు జరిగేటువంటి కార్యక్రమానికి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది కారణం ఏంటి శని భగవానుడు అలా ఉండడం వల్ల అలాంటి అవకాశాలు వీరు సొంతమవుతాయి తృతీయంలో కుజరావుల సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులతో అన్నదమ్మలతో అక్కాచలతో వాగ్వివాదం మంచిది కాదు వీలైనంత వరకు పిచ్చిపుచ్చుకుని వ్యవహారం చేయండి మానవ సంబంధాలు మానవ సంబంధాలుగా చూడండి ఆర్థిక సంబంధాలుగా మీరు చూసారా ఆ రోజు నుంచే మీ యొక్క దిగజాడు ప్రారంభమవుతుంది గమనించాలి అర్ధాస్తమ బుధుడు అర్ధాస్తమ శుక్రుడు నూతనమైన వస్త్రాలు బంగార క్రయ విక్రయాలు యోగదాయకం పన్నెండు సంవత్సరాల శుక్ర శుక్రభగవాను తన స్వక్షేత్రంలో రవి చేత గురువు చేత సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లలకు అభివృద్ధిలో విజయం సాధించడం తల్లిదండ్రుల నుంచి రావాల్సిన స్థిర చరాస్తులు వచ్చే ఉన్నాయి అలా ఏమైనా కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి శని దోషం పోవడానికి ఉప్పుతో తులాభారం ఐశ్వర్యం కలడం కోసం మీరు బియ్యాన్ని తులాభారంగా చేసి ఆ బియ్యంతో ఆహారాన్ని వండి మహాదేవుడికి కాలభైరుడికి అన్నాభిషేకం చేసి అన్నదానం చేసినట్లయితే ఆయుర్బలం జ్ఞానబలం రాజయోగం ఇది అవుతుందని చెప్పి గమనించాలి